వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ అనాలిసిస్కు వెల్కమ్. సో నిన్న ఒక ఎలిమినేషన్ జరిగింది. ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది, దాని అంటే దాని రివ్యూ, దాని అనాలిసిస్ ఒకసారి చేసుకుందాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. సో నిన్న స్టార్టింగ్ వచ్చేసి ఆఫ్టర్ డ్యాన్స్ తర్వాత నాగార్జున ఎంట్రీ తర్వాత తేజ డ్రెస్ మీద కామెంట్ చేస్తాడు. కామెంట్ అంటే నైస్ డ్రెస్ అని చెప్పి, అంటే ఎవ్రీ సీజన్లో జనరల్గా డ్రెస్సెస్ గురించి చెప్తుంటారు కాబట్టి ఈ సీజన్లో తేజ డ్రెస్ గురించి చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ సీన్లో సందీప్ని అప్రిషియేట్ చేస్తాడు, నువ్వు చాలా గ్రేట్, ఫైవ్ వీక్స్ ఇమ్యూనిటీ పవర్ తెచ్చుకున్నావు, పవర్ అస్త్రాన్ని గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్ అని చెప్తాడు. దాని తర్వాత ఇది ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటున్నావా అని చెప్పి నాగార్జున అక్కడ టెస్ట్ పెడతాను. అంటే జనరల్గా ఇక్కడ నీకు అంటే నీ పవర్ ఎంత చూద్దాం అన్నట్టుగా ఒక టెస్ట్ పెడతాడు. సో దాంట్లో ఏంటంటే ఎవరికి డెడికేట్ చేస్తే వాళ్ళ ఇవి నీ యొక్క పవర్స్ అన్నీ పోతాయి. అంటే అతనికి ఏమేమి ఇచ్చారంటే విఐపి లాంజ్ ఎంట్రీ, తర్వాత 5 వీక్స్ ఇమ్యూనిటీ, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో అంటే 5 వీక్స్ కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడవచ్చు అన్నట్టు, ఒకవేళ ఎలిమినేషన్ దాంట్లో ఉండకుండా బయటపడవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కూడా పోతాయి నీకు అని చెప్పి చెప్తారు. సో అయినా కానీ నా కొడుక్కి డెడికేట్ చేస్తున్నా అని చెప్పి చెప్తారు. అంటే అక్కడ ఒక రియల్ గేమర్ అయితే మాత్రం ఇది ఉండకుంటేనే బెటర్ అని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే 5 వీక్స్ ఇమ్యూనిటీ అయితే మామూలుగా ఓట్ చేసే వాళ్ళు ఎవరికో ఒకరికి అడిక్ట్ అయిపోతారు. బిగ్ బాస్ అనేది జస్ట్ అడిక్షన్. సో ఒక వీక్ తర్వాత ఒకరికొకరికి అడిక్ట్ అయిపోతూ వాళ్ళకి ఎవరి ఫేవరెట్ కంటెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఓటేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ఒక ఈ ప్రమాదం అయితే సందీప్కి ఉండబోతుంది. అందుకే వాళ్ళు ఒక మీటర్ ఇచ్చారు, ఒక గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ అని. సో గ్రీన్లో ఉంటే సేఫ్, ఎల్లో ఉంటే అలర్ట్ అన్నమాట, రెడ్ ఉంటే మాత్రం డేంజర్ జోన్లోకి వచ్చినట్టు అనమాట. అంటే నెక్స్ట్ నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, సో యువర్ ఇన్ టు ద ఎలిమినేషన్ జోన్ అని చెప్పి చెప్పడానికి రెడ్ అనేది ఒక ఇదిగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి ఒక మీటర్ పెట్టారు. ఇది చెప్తాడు నాగార్జున, అయినా కానీ సందీప్ నేను తీసుకుంటా అంటాడు, అప్రిషియేట్ చేస్తాడు. దాని తర్వాత సేవ్ చేసే టైంలో వచ్చేసి శోభ అండ్ రతిక ఇద్దరు సేఫ్ అవుతారు. నెక్స్ట్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్క స్టెప్ ఒక మీమ్ చూస్తారు డాక్టర్ బాబు అండ్ శోభా శెట్టిది మీమ్స్ చూస్తారు. సో అది రియల్ లైఫ్లో డాక్టర్ బాబు, ఇక్కడ రియల్ లైఫ్లో డాక్టర్ బాబు శోభా శెట్టిది చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక టాస్క్ పెడుతూ ఉంటాడు అందరికీ. సో అదేంటంటే లవ్ అండ్ ఆపోజిట్ అన్నమాట, ఎవరి ఇష్టము, ఎవరిని మర్చిపోవాలనుకుంటున్నారు, ఎవరిని గుర్తుంచుకోవాలనుకుంటున్నారు, ఎవరంటే బాగా ఇష్టం, ఎవరంటే బాగా ఇష్టం లేదని ఇండైరెక్ట్గా అన్నమాట. సో ఇక్కడ శివాజీ వచ్చి ఫస్ట్ రతిక వచ్చి శివాజీ వచ్చి ప్రశాంత్కి లవ్ పెడతాడు అండ్ అమర్దీప్కి ఎక్స్ పెడతాడు. అంటే అవసరం లేదు అని చెప్పిన, అంటే తను తరిగిన ఈ ప్రశాంత్ గురించి చెప్తే ప్రశాంత్ వచ్చేసి రైతు బిడ్డగా చాలా కష్టపడి దీనిలోకి వచ్చాడు, సో రావడమే గొప్ప అచీవ్మెంట్, తను అనుకున్నది సాధిస్తాడు, చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ తోటి ఉన్నది, అందుకే ఇతనంటే నాకు ఇష్టం అని చెప్పి చెప్తాడు. అమర్దీప్ ఏమో తను నాకు నచ్చట్లేదు అని ఒక ఇన్సిడెంట్ చెప్తాడు. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ని చెప్తే శివాజీని లవ్లోకి పెడతాడు అండ్ ఆపోజిట్లో వచ్చేసి షకీల అని పెడతాడు. షకీల అది పులిగడ్డది దాని ఇన్సిడెంట్ చెప్తాడు. శివాజీకి ఏమో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి చెప్తాడు. షకీల వచ్చేసి లవ్కేమో కిరణ్ పెడితే, ఎక్స్కేమో ప్రిన్స్ పెడుతుంది, లవ్ కిరణ్ బాగా నాకు అటాచ్మెంట్ ఎక్కువైపోయింది, ప్రిన్స్కేమో ప్రిన్సు నీ వాళ్ళ ఫాదర్ కింగ్ అని అడగడం తప్పే అని చెప్పి అంటుంది. సో ఇది నేను మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి, ఇది మళ్ళీ రిపీట్ కావద్దనుకుని అంటున్నాను అని చెప్పి చెప్తుంది. దాని తర్వాత కిరణ్ వచ్చేసి లవ్ ఏమో షకీలాకి పెడితే ఆపోజిట్ ఏమో మర్చిపోవాలనుకున్న సంఘటన ఏమో ప్రిన్స్కి పెడుతుంది, షకీలా
షకి అమ్మ అనేమో మంచి అటాచ్మెంట్ ఎక్కువ ఏర్పడ్డది. అదే ప్రిన్స్ నన్ను మోటీ అన్నాడు, సో అట్లాంటివి అనకుండా ఉండాలని చెప్పి నేను ప్రిన్స్ చేస్తున్నా అని చెప్పి చెప్తుంది. సందీప్ వచ్చేసి లవ్ వచ్చి షకీలా మేడంకి పెడితే అపోజిట్ వచ్చి ప్రిన్స్కి పెడతాడు. సో దామిన్ వచ్చేసి లవ్ వచ్చి షకీలా మేడంకి పెడితే అపోజిట్ వచ్చి రతికకు పెడుతుంది. గౌతమ్ వచ్చేసి లవ్ వచ్చి దామినికి పెడితే ఆపోజిట్ వచ్చి శివాజీకి పెడతాడు. శివాజీకి ఉన్న వాళ్ళకి ఇన్సిడెంట్ అయింది కాబట్టి గౌతమ్ ఏమో దామిని నాకు శివాజీతో జరిగినటువంటి చిన్న ఆర్గ్యుమెంట్లో సపోర్ట్గా ఉంది దామిని అని చెప్పి ఆమెకు పెడతాడు. సో తేజ వచ్చేసి లవ్ వచ్చి శోభా శెట్టికి పెడితే ఆపోజిట్ వచ్చి షకీలా మేడం. శోభా శెట్టి ఏమో నాకు బాగా అటాచ్మెంట్ అయిపోయింది, మొదటి రోజు నుంచి మేము ఇద్దరం చాలా క్లోజ్గా అయిపోయినామని చెప్పి చెప్తుంది. సో చెప్తాడు షకీలా వచ్చేసి ఆ రోజు ఆ టాస్క్ చేయకుంటే బాగుండు, మమ్మల్ని అందరినీ నిద్రపోనీయకుండా చేసిందని చెప్పి షకీలా గురించి చెప్తాడు. సో శోభా శెట్టి వచ్చేసి లవ్ వచ్చి తేజాకి చెప్తుంది, ఆపోజిట్ వచ్చి గౌతమ్కి చెప్తుంది. గౌతమ్ ఇన్సిడెంట్ నేను గౌతమ్తో జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోవాలనుకుంటున్నా, దాని మీద ఆర్గ్యుమెంట్ అయినా అట్లాంటివి అన్నీ మర్చిపో లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ జరగకుండా చూద్దాం అనుకుంటుంది. తేజ వచ్చి నాకు అటాచ్మెంట్ అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరు సేఫ్ అనే టైంకి వచ్చేసరికి పల్లవి, ప్రశాంత్ అండ్ గౌతమ్ ఇద్దరు సేఫ్ అవుతారు. నెక్స్ట్ ప్రియాంక అయితే ఇద్దరి లవ్ అండ్ ఇన్సిడెంట్ రెండు ఆపోజిట్ మర్చిపోవాల్సినటువంటి ఇన్సిడెంట్ ఏది అంటే దామిని అంటే ఇష్టము, తర్వాత ఆపోజిట్ కూడా దామినియే, తను మర్చిపోవాల్సిన సంఘటన కూడా దామినిది అని చెప్పి చెప్తారు. అమర్దీప్ వచ్చేసి టేస్టీ తేజ, లవ్ వచ్చేసి రతికకు పెడతాడు. సో ఇక్కడ శోభ శివశ్రీ వచ్చేసి లవ్ వచ్చి అమర్దీప్కి పెడుతుంది. లాస్ట్ వచ్చేసి అంటే ఆపోజిట్ వచ్చేసి శోభా శెట్టికి పెడుతుంది. షకీలా వచ్చేసి ఇప్పుడు సేఫ్ అవుతుంది, షకీలా అండ్ దామిని ఇద్దరు సేఫ్ అవుతారు. ఇది అంటే అక్కడ జరిగినటువంటి టాస్క్ ఇది, అంటే దీనిలో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. మీకు ఆ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళి మీరు మర్చిపోవాల్సుకున్న సంఘటన, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన సంఘటన రెండు ఏంటిదని చెప్తే దానిలో చాలామంది చెప్తారు. సో ఇక్కడ మనకి అమర్దీప్ని కింగ్ నాగార్జున ఈ సీజన్లో చాలా దెబ్బ పొడుస్తూ ఉన్నాడు. అంటే లాస్ట్ సీజన్లో మనం చూసుకుంటైతే లాస్ట్ సీజన్లో సన్నీని లేపడానికి కూడా నాగార్జున గారు బాగా పుష్ చేశారు. ఈ సీజన్లో అమర్దీప్ అంటే నాకు తెలిసి రెమ్యునేషన్ ఎక్కువ ఉందేమో అనుకుంటున్నా, రెమ్యునేషన్ ఎక్కువ ఉంది పర్ఫార్మెన్స్ తక్కువ ఉండేసరికి ఆ విధంగా పుష్ చేస్తూ ఉంటారు. ప్రశాంత్కి రెమ్యునేషన్ తక్కువ కాబట్టి అతని గురించి పట్టించుకోవట్లేదు పల్లవి ప్రశాంత్ని. సో చూడాలి అమర్దీప్ ఏ రకంగా చేస్తాడు. తర్వాత లాస్ట్కు చెప్తాడు ఇక్కడ ఒక్కొక్కరిది మీటర్ పెర్ఫార్మెన్స్ మీటరు, అది నాగార్జున గారు అందరి ఒక కార్డ్స్ ఇచ్చి మీరు ఎంత పెర్ఫార్మెన్స్ టాస్క్లో ఎంత ఇది ఎంత అది ఎంత అని చెప్పి వేస్తారన్నమాట. సో ఇక్కడ రియలిస్టిక్గా వేసుకునేది ఒక పల్లవి ప్రశాంత్ మాత్రమే, మిగతా అందరికీ చాలా గ్యాప్ ఉంది. పల్లవి ప్రశాంత్ 74 తను ఓన్గా వేసుకుంటే ఆడియన్స్ వచ్చి 78 వేశారు, తను ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాడు. పల్లవి ప్రశాంత్కి వచ్చే డ్రాబ్యాక్ తనకు తాను మాట్లాడగల కెపాసిటీ అండ్ సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకునే కెపాసిటీ ఉంటే తను ఎక్కడికో చూసుకోబోతాడు. ఫ్యాన్ బేస్ ఉంది, బయట ఆడియన్స్ సపోర్ట్ ఉంది, తను మార్చుకొని ఉంటే చాలా పైకి వెళ్ళిపోతాడు, లేదంటే 4-5 వారాల ఒక అట్రాక్షన్ లాగా మిగిలిపోతాడు. చూడాలి. సో ఇది అందరూ చాలా డిఫరెన్స్గా వేసుకుంటే ఒక్కొక్కరు 35, 37, 38 ఒక్కొక్కరు 100 వేసుకున్నారు. సో మాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా కానీ మాకు మా మీద కాన్ఫిడెన్స్ లేనిది మేము చేయలేమన్నట్టుగా మాట్లాడి చేసుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఒక పల్లవి ప్రశాంత్ మాత్రమే ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చింది. సో అంటే ఆయన అజ్యూమ్ తనకు తాను అజ్యూమ్ చేసుకునేది ప్రేక్షకులు అజ్యూమ్ చేసేది చాలా ఈక్వల్గా ఉంది. ఇట్లాంటి వాళ్ళు పైకి వస్తారు, మరి చూడాలి. ఈ రతికతో చేసేటువంటి ఇలాంటి చిల్లర వ్యవహారాలు అంటే చిల్లర అంటే కంటెంట్ ఇద్దామని చెప్పి చేసేటువంటి వ్యవహారాలను పక్కన పెడితే తను డెఫినెట్గా తనకి టాలెంట్ ఉంది, బట్ హిడెన్ టాలెంట్ ఉంది. సో సంబడి హ్యాస్ టు బి పుష్ హిమ్. సో అది ఎవరు చేస్తారనేదాన్ని చూడాలి. దాని తర్వాత నెక్స్ట్
ఫైనల్ ఎలిమినేషన్. ఇక్కడ ఫైనల్ ఎలిమినేషన్ వచ్చేసి కిరణ్ రాథోడ్ అండ్ ప్రిన్స్కి పడుతుంది. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతుంది. చాలామంది అంటే ఇంక 1 వీక్లో ఏం అంత రాదు బాండింగ్ కాబట్టి అందరు హ్యాపీగానే ఆమెను సెండ్ అప్ ఇచ్చారు. లాస్ట్లో షకీలా కొంచెం ఎమోషనల్ అవుతుంది, తర్వాత దామిని కూడా ఎమోషనల్ అవుతుంది. దామినికి షకీలా ఇద్దరు ఓదార్చుకుంటారు. షకీలా మాత్రం వెళ్ళాల్సిందే కదా మనం సీను, అంటే ఎవ్రీ వీక్ ఇది ఒక ప్రాసెస్ కదా, వెళ్ళాల్సిందే కదా అని చెప్పి దామిని చెప్తుంది. దామినికి షకీలా చెప్తారు. సో మళ్ళీ షకీలానే ఏడుస్తూ ఉంటుంది. అంటే ఆమె పెద్దరికం వాళ్ళకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు. సో ఆ విధంగా అవుతుంది. తర్వాత ఈ గ్యాప్లో ఏదైతే మేము స్టేజీకి వెళ్ళే మధ్య గ్యాప్లో నాగార్జున గారి దగ్గరికి వెళ్ళే అంటే స్టేజ్ మీకు వెళ్ళే ఈ గ్యాప్లో అమర్దీప్ అండ్ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. శివాజీ ఏంటి, శివాజీ అట్లా మాట్లాడుతున్నాడు నాగార్జున సార్ ముందు, పల్లవి ప్రశాంతం లేపుతున్నాడు నన్నేమో అంటే నా మీద అవమానించినట్టుగా అని చెప్పి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక అంటే బిగ్ బాస్ అనేది సో ఈ విధంగా ఒకరిదొకరు కొట్లాటలు అనేటివి స్టార్ట్ అయిపోయాయి. బిగ్ బాస్ అంటేనే మనం ఒకరిదొకరు కొట్టుగా రావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అనే కాన్సెప్ట్ మీద ఉన్నటువంటిది ఇది కాబట్టి. సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఉల్టా పుల్టా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఉల్టా పుల్టా ఎవరు అని చెప్పి కిరణ్ రాథోడ్ని అడిగితే కిరణ్ రాథోడ్ కొంతమంది పేర్లు చెప్తుంది. అలా పల్లవి ప్రశాంత్ ఉల్టా పల్టా అని చెప్తుంది, తేజ ఉల్టా పల్టా అని చెప్తుంది, రతిక ఉల్టా పల్టా అని చెప్తుంది, ఇంకో చెప్తుంది. సో మిగతాళ్ళంతా సీదా అని చెప్తుంది, షకీమా మంచి సీదా అని చెప్తుంది, తర్వాత గౌతమ్ సీదా అని చెప్తుంది, కొంతమందికి చెప్తుంది. సో ఈ విధంగా ఈ వారం అయితే కొంత ఇంట్రెస్ట్గా కొంత నార్మల్గా అయితే జరిగింది. బట్ నేను అనుకున్నది ఏంటంటే నాగార్జున గారు ప్రతి ఒక్కరిని కూడా సో వాళ్ళ తప్పొప్పులని వేలెత్తి చూపెట్టి సో ఇది సరి చేసుకోవాలి, ఇది సరి చేసుకోవాలి, నీలో బలం ఇంత, నీలో బలహీనం ఇంత అని చెప్పి చెప్పాల్సి ఉండే. ఎంటర్టైన్మెంటు ఈ సండే ఫండే అనే ఎంటర్టైన్మెంట్ టాస్క్ నాకైతే ఇంకా చిన్నపిల్లలాగా ఎప్పుడో 90s జరుగుతున్న సందర్భాలలో జరుగుతున్నటువంటి వ్యవహారంగానే అనిపిస్తుంది. సో ఇట్లాంటివి తీసేసి మన సల్మాన్ ఖాన్ ఏ విధంగా అయితే స్ట్రేట్ ఫార్వర్డ్గా ఒక్కొక్కరికి చెప్తారో ఆ విధంగా వాళ్ళకు కూడా కొంత చెప్పి మోటివేషన్ లాగా చెప్పి, లేదంటే వాళ్ళు మార్చుకోవాల్సినవి చెప్పి వాళ్ళని సరైన దారిలో మలచగలిగితే సీజన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్లో పొటెన్షియల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. సో శివాజీ లాంటి బ్రెయిన్ యూజ్ చేసి ఆడేటోళ్ళు ఉన్నారు, బలం యూజ్ చేసి ఆడే ప్రశాంత్ లాంటి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలలో ఉన్నారు, ప్రియాంక కానీ, శోభా శెట్టి కానీ, వీళ్ళందరూ రధిక కానీ చాలా తెలివిమంతులు ఉన్నారు, బలమైన వాటి ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సీజన్ మొత్తం కూడా అద్భుతంగా మలవాలి అంటే అది కేవలం హోస్ట్ చేతిలోనే ఉంది. హోస్ట్ సరైన మార్గంలో వాళ్ళకి పంపించారు. బ్యారియర్ వస్తే కాబట్టి మనకి ఉన్న అంటే ప్రేక్షకులకి ఉన్న లోపల ఉన్న కంటెస్టెంట్కి బ్యారియర్ నాగార్జున గారే కాబట్టి. సో లెట్స్ సీ చూద్దాము ఈ ఉల్టా పల్టా అవుతుందో మధ్యలోనే ఏదైతుందో చూద్దాము. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మనల్ని మీరు కొట్టదావండి, మాకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ గగన్ వ్లాగ్స్ అండ్ మోర్ విషయాల కోసం ఇంకా మీకోసం తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.